హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ దాకా శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకున్నట్లయితే ఇందులో ఉండలేవి లేకుండా ఉంటాయి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దోశ పిండి కన్నా కొంచెం జారుడుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకాన్ని తయారు చేసుకుందాం. 2 కప్పుల శనగపిండికి 1 టెంపావు చక్కెర తీసుకోవాలి. చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 4-5 దంచిన ఇలాచీలను వేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూడండి, పాకం అంతా దగ్గర పడింది. 1-2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ పాకం చల్లారకముందే బూందీలు తయారు చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. శనగపిండి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాంటి బూందీ గరిటెను తీసుకొని ఇందులో వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సరిగ్గా వేడవకపోయినా, అలాగే పిండి గట్టిగా ఉన్నా కూడా బూందీలు సరిగ్గా రావు. ఈ విధంగా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు కాకుండా 1-2 మినిట్స్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. బూందీలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయి. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి. ఇలాంటి గరిటె లేకపోయినా కూడా హోల్స్ ఉన్న గిన్నెలో కూడా వేసుకొని బూందీలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకం ఏమైనా చల్లగా అయినట్లయితే మరొకసారి హీట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే బూందీలకు సరిగా పట్టదు. ఈ విధంగా తయారు చేసిన బూందీలన్నీ అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పాకం కరెక్ట్గా వచ్చిందంటే మనకు లడ్డూలు చేసుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్న బూందీలన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ బూందీ లడ్డును స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నట్లయితే బూందీలకు పాకం అంతా బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1-10 మినిట్స్ చల్లారనివ్వాలి. 1-10 మినిట్స్ తర్వాత చూడండి, పాకం అంతా బూందీలకు బాగా పట్టేసింది. ఇప్పుడు చేతి వేళ్ళకి కొంచెం ఆయిల్ని రాసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. ఈ విధంగా అలాగే మీకు కావాలంటే కొన్ని బూందీలను కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకున్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా లడ్డూలను చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా బూందీ లడ్డూని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కృష్ణాష్టమికి బూందీ లడ్డూని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లోపల సాఫ్ట్గా పైన జ్యూసీగా లడ్డూలు భలేగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.